వెరీ నైస్. అదే మిమ్మల్ని చూస్తే రెండు రకాల ఫీలింగ్లు కలుగుతాయి నాకు. ఒకటి, ఇతను నటుడు ఎందుకు అయ్యాడా అనేది ఒకటి. అసలు నటుడు అవ్వడానికి ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటంటే రెండోది. ఓకే, ఈ రెండింటికి ముందు నాకు క్లారిటీ ఉంది. ఇది నా ఒక్కడికే కాదు, చాలామంది ఆడియన్స్కి ఉంది. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వేరేగా ఉంది. ఇదంతా బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఫుడ్ ఇండస్ట్రీ, మానవతావాదం, మళ్ళీ అందరికీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడం, ఇదంతా ఈ వేరే గొడవ. అదంతా సినిమా వేరే. అవునండి, ఈ రెండు రంగాలు. అవునండి, కరెక్ట్. ఏమండి అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? సార్, నేను యుఎస్లో చదువుకుని అండ్ ఇక్కడ షెఫ్గా కాలేజ్ కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో యాజ్ ఏ షెఫ్గా చేశాను. 3 సంవత్సరాలు డిగ్రీ చదువుకొని యుఎస్లో జాబ్ చేశాను, 4.5 ఇయర్స్. దాని తర్వాత ఇక్కడ రెస్టారెంట్స్ పెట్టుకున్నాను అండ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. లాక్డౌన్లో కొంచెం క్లోజ్ అయింది, బట్ స్టిల్ ఐఎమ్ రన్నింగ్ ఎ బిజినెసెస్. బట్ నాకు ఒక కోరిక ఉండేదండి, చిన్నప్పుడు నేను సినిమాలు చూస్తున్నప్పుడు అబ్బా సార్ బ్రహ్మానందం గారితోటి ఒక ఫోటో, రాణా గారితోటి ఒక ఫోటో, పవన్ కళ్యాణ్ గారితోటి, చిరంజీవి గారితోటి, ఇట్లా చిన్నప్పుడు చిన్న చిన్న కోరికలు స్టార్ట్ అయ్యాయి. సో కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నాకు నాలెడ్జ్ లేదు, కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు. బట్ ఇంట్లో ఒక మాట అన్నారు, నువ్వు బాగా సంపాదించుకుని జాబ్ చేస్తూ వెనకాల డబ్బులు కూడబెట్టుకున్న తర్వాత ఇలాంటి ఏమైనా ట్రై చేయి. అంతేగాని ఏం లేకుండా నువ్వు ట్రై చేస్తుంటే చాలా సినిమా ప్రొడక్షన్ హౌస్లు బయట కానీ ఆడిషన్స్ కోసం కొన్ని వేల మంది ఉంటారు రోడ్ల పైన. సో వాళ్ళందరినీ చూసి నువ్వు నేర్చుకో, నువ్వు కూడా కష్టపడు, వాళ్ళలాగే నువ్వు కూడా వెయిట్ చేయి, ఆడిషన్స్ ఇవి, సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. సో అన్నప్పుడు ఎవరు చెప్పారు మీకు? మా ఇంట్లో మా అన్నయ్య గారు, మా అక్క, మా నాన్నగారు అంతా. ఓకే, మా అమ్మ పెద్దవాళ్ళ మాట గౌరవించారు. యా, ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా చూసేది ఇంట్లో అందరికన్నా. మా అమ్మ గెటప్ చూస్తే మీరు ఎవరిని గౌరవించేటట్టు కనిపించట్లేదు. ఇదే తిరగబడి అని ఏంటంటే సరే అని అందరం చదువుకుని వచ్చాం, రైట్, కొంచెం వెనకాల పెట్టుకుని ట్రై చేశాను. అందులోకి నా అదృష్టం ఏంటంటే నేను రెస్టారెంట్ పెట్టినప్పుడు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు కాంటాక్ట్స్ మెల్లగా పెరగడం. సో ఇట్లా ఫస్ట్ సెబరీష్ అని వైవా ఛానల్లో షార్ట్ ఫిలిం చేయడం, దాని తర్వాత తరుణ్ గారు పరిచయం అవడం. నా క్లాస్మేట్ భరత్ అని ఉంటాడు, 10th క్లాస్మేట్ భరత్కి తరుణ్ భాస్కర్కి మంచి ఫ్రెండ్షిప్. సో షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చూపించేటోడు, అరే చూడరా బాగా చేశానా అని. ఆ సూపర్ రా, మరి తరుణ్ అన్నకు రికమెండ్ చేయొచ్చు కదరా నన్ను. ఇక అట్లా ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ వాళ్ళని బుర్ర తినడం స్టార్ట్ చేసి అటు ఇంకా బాధ భరించలేక సరే ఈ అరే ఒక్క ఆడిషన్ ఇరా సక్సెస్ అయితేనే, అంటే ఇప్పుడు దాకా చాలా ఇచ్చారు లేరు ఆడిషన్ చాలా మంది దగ్గర, సరే ఇది కూడా ఇద్దాం ఏముందిలే అని తరుణ్ గారికి అట్లా ఇవ్వడం జరిగింది. నా అదృష్టమో మరి ఏంటో తెలియదు, ఆయన చెప్పారు ఆడిషన్ ఇచ్చారు. నైట్ 10 o'clockకి రైట్ మార్నింగ్ 6 కల్లా రెడీ ఉన్నాను.